Hi friends, welcome to AH TEMS. ఫ్రెండ్స్ ఐదో విడత రేషన్కు సంబంధించి లాస్ట్ డేట్ ఎప్పుడు అలాగే ఆరో విడత రేషన్కు సంబంధించి ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు సో ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ సో అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కంపల్సరీ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే తప్పకుండా అయితే చూడవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదు ఫ్రెండ్స్ సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో మనకు ఐదో విడత రేషన్కు సంబంధించి మే ఇరవై తొమ్మిదో తారీఖునైతే స్టార్ట్ చేశారు జూన్ పన్నెండు వరకు అయితే ఇది కంప్లీట్ అయితే అయిపోతుంది సో జూన్ పన్నెండు అంటే ఈరోజే ఫ్రెండ్స్ సో ఎవరైనా మీరు ఐదో విడత రేషన్కు సంబంధించి రేషన్ కనుక తీసుకున్నట్లయితే మీరు వెంటనే వెళ్ళి రేషన్ అయితే తీసుకోండి సో వాలంటీర్లు ఒకవేళ మీకు కనుక టోకన్లు కనుక ఇవ్వకపోయినా కానీ మీరు వెయిట్ అయితే చేయకండి సో మీరు వెంటనే ఈరోజు మీరు రేషన్ షాప్ కు వెళ్ళి మీరు వెంటనే రేషన్ అనేది తీసుకోండి అలాగే మనకు ఆరో విడత రేషన్ ఎప్పుడు ఇస్తారని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు సో దీనికి సంబంధించి ఈరోజు మనకు పేపర్లో ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది సో ఆ నోటిఫికేషన్ ముందుగా చూద్దాము పద్దెనిమిది నుండి ఆరో విడత సరుకుల పంపిణీ కరోనా విపత్తు సమయంలో పేదలు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో మరో విడత ఉచిత సరుకులు పంపిణీ చేయాలని చెప్పేసి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే నిర్ణయించారు సీఎం ఆదేశాల మేరకు జూన్ పద్దెనిమిది నుండి ఆరో విడత ఉచిత సరుకుల పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పౌర సరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు సో ఇది వరకు పంపిణీ చేసినట్లే ఆరో విడత కూడా బియ్యం కార్డుతో కార్డులో పేరు నమోదైన ఒక్కొక్క సభ్యునికి ఐదు కిలోల బియ్యం కుటుంబానికి కిలో కందిపప్పు లేదా శనగపప్పు పంపిణీ అయితే చేస్తారు కాగా గత నెల ఇరవై తొమ్మిది నుండి ప్రారంభమైన ఐదో విడత సరుకుల పంపిణీ శుక్రవారంతో అయితే ముగియనుంది సో ఫ్రెండ్స్ జూన్ పద్దెనిమిదో తారీఖు నుండి అయితే ఆరో విడత రేషన్ అయితే పంపిణీ అయితే చేయనున్నారు సో ఇది కూడా మీకు ఈ రేషన్లో ఏంటంటే మీకు కందిపప్పు అయినా ఇవ్వచ్చు అలాగే శనగపప్పు అంటే మనకు విడతల వాడిగా చూసుకున్నట్లయితే మొదటి విడతలో చూసుకున్నట్లయితే కందిపప్పు అయితే కిలో కందిపప్పు అయితే ఇచ్చారు అలాగే రెండో విడత చూసుకున్నట్లయితే మనకు శనగ శనగపప్పు అయితే ఇచ్చారు మూడో విడతలో కందిపప్పు నాలుగో విడతలో కూడా శనగపప్పు అయితే ఇచ్చారు సో ఐదో విడతలో మనకు కందిపప్పు ఇచ్చారు కాబట్టి ఈసారి మనకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను శనగపప్పు అయితే ఇవ్వచ్చు సో మనకు రేషన్ కార్డుకి ఒక రేషన్ కార్డుకి ఏంటంటే ఒక కిలో శనగపప్పు అలాగే రేషన్ కార్డులో ఉన్న ఒక మనిషికి ఏంటంటే ఐదు కిలోల బియ్యము అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి ఈరోజు అయితే ఐదో విడతకు సంబంధించి ఏంటంటే ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి సో ఐదో విడత రేషన్ కనుక ఎవరైనా తీసుకోనట్లయితే కనుక మీరు వెంటనే రేషన్ షాపు దగ్గరికి వెళ్ళి రేషన్ అనేది డైరెక్ట్గా అయితే తీసుకోండి సో ఒకవేళ మీరు కనుక ఈరోజు వెళ్ళని పక్షంలో రేపు గనక వెళ్ళారనుకోండి మీకు రేషన్ అనేది ఇవ్వరండి సో ఆరో విడత రేషన్ అనేది మీకు జూన్ పద్దెనిమిది నుండి అయితే స్టార్ట్ చేయనున్నారు సో దీంట్లో కూడా మీకు ఐదో విడతలో ఇదే ఏ విధంగా ఇచ్చారో టోకన్ ఇవి ఇచ్చి టోకన్ వైజ్గా మీరు రేషన్ అనేది తీసుకుంటున్నారు కదా సో అదే విధంగా ఆరో విడతలో కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుందండి సో ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్